కథా ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ గొల్లపూడి మారుతీరావు గారు రాసిన ఏమి చెప్పేది. ఆ రోజున ఒక పోస్ట్లో వచ్చినవి నాలుగు ఉత్తరాలు. ఒకటి, నా చిరకాల మిత్రుడు అన్నమాట ప్రకారం నేను కథ రాసి ఇవ్వనందుకు నన్ను గాడిద అని సంబోధిస్తూ నేనెందుకు గాడిదనయ్యానో విపులంగా రాసిన ఒక ఉత్తరం. రెండోది, మా ఆవిడ క్రితం దసరా కొనుక్కున్న కోయంబత్తూరు చీరల బాపుతు 200 రూపాయలు అర్జెంటుగా కట్టమని బట్టల షాపు నుంచి శ్రీముఖం. 3, మా పెద్దవాడు అనవసరంగా కథలు గట్రా రాస్తూ చదువు పాడు చేసుకుంటున్నాడని, ఈ లెక్కన వాడిని కాలేజీలోంచి తీసివేయవలసి ఉంటుందని వాళ్ల కాలేజీ ప్రిన్సిపల్ విశాఖపట్నం నుంచి చేసిన హెచ్చరిక. ఇక 4, శ్రీకంఠయ్య రాసిన ఉత్తరం. స్థూలంగా 2 వాక్యాలు. సరస్వతి నిన్ననే ఆసుపత్రిలో పోయింది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందని, గుండెలో రక్త ప్రసారానికి అభ్యంతరం ఏర్పడి కన్ను మూసిందని డాక్టర్ అంటున్నారు అని. చాలా విలువైన పాత పుస్తకంలోంచి కాగితం చిరిగిపోయినట్టుగా మనసు చివుక్కుమంది. సాయంకాలం వైపు పరుగులు తీస్తున్న ఈ ఇరుకైన జీవితంలో సరస్వతి ఒక పాత జ్ఞాపకం. అలసిపోకుండా ముందుకు వెనక్కు పరుగులు తీసే సముద్ర కెరటాలు, జివ్వుమనే మంచు ముద్దస్పర్శ, తడిసి ముద్దైపోతూ వర్షంలో నడుస్తూ ఉన్నప్పుడు కాలికి గుచ్చుకునే ముళ్ళు నొప్పి, ఇలాంటి చిన్న చిన్న అనుభవాల సమిష్టి రూపం సరస్వతి. దగ్గర్లో ఇసుకలో కూర్చుని గుజ్జనగూళ్ళు ఆడుకుంటున్న నా మనవల్ని చూశాను. ఎదురుగా తడిబట్టలారేస్తున్న మా ఆవిడ. 25 ఏళ్ల క్రితం నేను కాస్త పొగరుగా అల్లరి చిల్లరగా ప్రవర్తించి ఉంటే ఆ స్థానంలో సరస్వతి ఉండేది. అప్పుడు ఆ పనులన్నీ సరస్వతి నన్నే చేయమనేదేమో. నా మనవలి ఎలా ఉండేవారో. మా పెద్దవాడు అనవసరంగా కథలు రాసేవాడు కాడేమో. నా జుట్టు అక్కడక్కడ నెరిసిపోతోంది. నాది మా అమ్మ పోలిక. సాహితీ లోకం నుంచి సెలవు తీసుకుని 4 సంవత్సరాలైంది. ఈ మధ్య నా రచనల గురించి ఎవరూ మాట్లాడుకోవడం లేదు. నా అభిప్రాయాలు చాలా మటుకు కాలదోషం పట్టిపోయాయి. నాలాగే నా అభిప్రాయాలకు వయసు మించిపోయిందిగావును. నా కొడుకు రాసే కథల్లో ఏం చెబుతున్నాడో కనుక్కోవాలొకసారి. వాణ్ణి అభినందించడానికి కాదు, నా ముందు తరం నన్ను పక్కకు తోసివేయడానికి, ఏ కొత్త అర్హతలు సంపాదించుకుందో తెలుసుకోవడానికి. నిన్న సరస్వతిని చూస్తే ఎలా ఉండేదో. మనసులో గుర్తున్న ఆ ముఖానికి కాస్త ముడతలు అతికించి జుట్టుకు తెల్లరంగు వేసి పెద్ద ఫ్రేమ్ కళ్ళద్దాలు పెట్టి చూసుకున్నాను. సరస్వతి వృద్ధాప్యంలో చాలా గంభీరంగా ఉండి ఉంటుంది చూడగలిగితే. నిజానికి ఆమెలో వృద్ధాప్యపు ఛాయలు చాలా కాలం నుంచి ఉన్నాయనిపించింది. మానసికంగా నాకు తెలిసిన గంభీరమైన వ్యక్తి సరస్వతి. శ్రీకంఠయ్యను పెళ్లి చేసుకుని 20 ఏళ్ళైంది. వాళ్ళిద్దరికీ పిల్లలు లేరని, 1-2 సార్లు అబార్షన్లయ్యాయని ఎప్పుడో నిడదవోల్లో ఒకసారి శ్రీకంఠయ్య కనిపించి చెప్పాడు. అది శ్రీకంఠయ్యను నేను కలుసుకోవడం 2వ సారి. తెల్లగా బట్టతలతో నిటారుగా సన్నగా ఉన్న విగ్రహం. బట్టతల వాళ్ళ కుటుంబంలో ఆనవాయితీయట. ఈ బట్టతలే లేకపోతే సరస్వతిని చేసుకునేవాడిని కాదు అనడం శ్రీకంఠయ్యకు అలవాటైన జోక్. నిలబడిన చోట నిలబడకుండా, చెప్పిన మాట చెప్పకుండా హుషారుగా ఉండే మనిషి. ఏదో బ్యాంకులో క్యాషియర్గా ఉండేవాడు. ఒకసారి 10,000 మాయం చేశాడని అతన్ని బర్తరఫ్ చేశారు. నిజమేనా అని సరస్వతిని అడిగాను. పూర్ఫెలో, చేస్తూ చేస్తూ 10,000 మాయం చేయడం, దొంగతనానికి బొత్తిగా నా విలువ లేకుండా చేశాడు. కనీసం పేపర్లో ఫోటో అయినా వేయలేదు, ఏమిటా చచ్చు దొంగతనం అంది. శ్రీకంఠయ్య ఆ తర్వాత ఎక్కడా ఉద్యోగం చేయలేదు. ఏలూరులో స్టేషనరీ దుకాణం పెట్టాడు. ఆ తరువాత 1-2 నవలలు అచ్చువేశాడు. ఆ వ్యాపారం దివాలా తీసే ముందు అచ్చేసిన ఆఖరి నవల నాదే. ఒక్కొక్కసారి జీవితంలో ఓడిపోతున్నప్పుడల్లా శ్రీకంఠయ్య కుంగిపోతూ ఉండేవాడని సరస్వతి ఆనందిస్తూ ఉండేది. జీవితం నియమబద్ధంగా పాకుడు పట్టిన చెరువు నీటిలాగా ఉండకూడదని సరస్వతి ఉద్దేశం. అది పారుతూ పాటలు పాడుకుంటూ ప్రవహించాలి. మధ్యలో రాళ్ళు, రప్పలు, మొక్కలు, చెట్లు అన్నీ ఉంటాయి. వాటిని సముదాయించి పలకరిస్తూ పోతూ ఉండాలి. ఈ గంభీరమైన జీవనశక్తి, తెగింపు, పరుగులు తీసే బలమైన మనస్తత్వం, ఓటమిలోనే ఆత్మస్థైర్యాన్ని పూరించుకునే ధైర్యం, ఇవన్నీ సరస్వతిని విలక్షణమైన వ్యక్తిని చేశాయి. 25 ఏళ్ల కిందట నా చదువు పూర్తయిన తొలి రోజుల్లో మిత్రులతో కలిసి సింహాచలం పిక్నిక్కి వెళ్ళినప్పుడు మొదటిసారి చూశాను సరస్వతిని. విరగబోసిన గన్నేరు చెట్ల మధ్య పరుగులు తీస్తూ, మధ్య మధ్య ముళ్ళకంచెల అవతల వేలాడే మామిడికాయల్ని రాళ్లేసి కొట్టి రాలుస్తూ ఆ రోడ్డంతటిని తన యవ్వన సామ్రాజ్యాన్ని చేసుకుంది. సరస్వతి నవ్వడానికి పెద్దగా కారణం అక్కర్లేదు. చిన్న చిన్న విషయాలకే
సుడులు తిరిగిపోతూ నవ్వుతూ ఉంటుంది. అసలు ప్రతి చిన్న విషయం నవ్వడానికి అర్హమైందా కాదా అని ఆలోచిస్తుంది గౌను. ఆ మధ్యాహ్నం కొండ మీద పనస్ చెట్ల కింద మేమంతా కూర్చుని మధ్యాహ్న భోజనాలు చేస్తూ ఉన్నప్పుడు ఉన్నట్టుండి మా మధ్యకు వచ్చింది సరస్వతి. మిగతా స్నేహితులు కాస్త ఎడంగా ఉన్నారు. చేతిలో తింటున్న పులిహోర కాగితం పొట్లం పట్టుకొని, మీలో ఫలానా రచయిత ఎవరు అని సూటిగా అడిగింది. కథల కారణాలు వెతుక్కుంటున్న రోజులవి. నా రచన అంత అందమైన అమ్మాయిలో ఆసక్తి రేపినందుకు ఆనందపడుతూ నేనే అన్నాను. మీరా? మీరు రచయితలాగా లేరే, పరీక్ష కొట్టిన హై స్కూల్ స్టూడెంట్లా ఉన్నారు అంటూ నవ్వింది. మా మిత్రులందరూ పక్కున నవ్వేశారు. ఏం లేదు సారీ, నా పులిహోర పొట్లం మీద మీ కథ సగం భాగం ఉంది. మీ పేరెవరో చెప్పారు. నా మధ్యాహ్న భోజనానికి ఇంత రుచికరమైన ఆహారంగా మీ కథ ఉపయోగించినందుకు మీకు అభినందనలు చెప్పాలని వచ్చాను అంది. అదే సరస్వతితో నా మొదటి పరిచయం. నా సమర్థత పూర్తిగా ఓడిపోయిన మొదటి వ్యక్తి సమక్షం అది. రచయితగా అవతరించాలని కలలు కంటున్న కొత్త రోజులు. మరి ఇలాంటి ఎదురుదెబ్బ తగిలేసరికి తల తిరిగిపోయింది. ఆ క్షణంలో ఆమె కోటేరిన ముక్కు, అందమైన కళ్ళు, చిక్కటి చిరునవ్వు ఏవీ నన్ను మోసం చేయలేకపోయాయి. ఆ రోజే ఆమెని జీవితంలో మొదటిసారిగా రహస్యంగా అభిమానించాను. ఆమె నన్ను అవమానించగలిగినందుకే ఆ క్షణంలో ఆనందపడ్డాను. వారం రోజుల తర్వాత వరంగల్ నుంచి నాకు ఉత్తరం వచ్చింది. అదుగో అప్పుడే ఆ అమ్మాయి పేరు సరస్వతి అని నాకు తెలిసింది. నిజానికి సింహాచలం, పులిహోర పొట్లం గుర్తు చేయకపోతే నాకు ఆ విషయం, ఆ వ్యక్తి గుర్తొచ్చేదే కాదు. అలా ఆమె విమర్శించగలగడమే ఆమెలో శక్తి అని తర్వాత అర్థం చేసుకున్నాను. చేప మొప్పలతో నీళ్లు తాగడంలాగా, తేనెటీగ పువ్వులో తేనెని పీల్చుకోవడంలాగా, సూర్యుడు తూర్పున ఉదయించడమంత సహజమైన ప్రకృతి సరస్వతిది. విమర్శ లేకపోతే ఆమెలో సగం అందమే లేదు. ఈ ఉత్తరం నన్ను సరస్వతి గురించి మరొక్కసారి ఆలోచించుకునేటట్టుగా చేసింది. ఇప్పుడు సరస్వతి జ్ఞాపకంగా చికిలించే ఆమె కళ్ళు, వెలిగి ఆరే నియాన్ లైట్లాగా తలుకుమనే చిరునవ్వు గుర్తొచ్చాయి. అయితే ఆమె విమర్శించింది నా రచనని. ఆమెని ఏ విధంగా చూసినా నేను క్షమించలేకపోయాను. ఆ తరువాత చాలా రోజులు మా ఇద్దరి మధ్య కోల్డ్ వార్లాగా ఉత్తరకాండ సాగింది. ప్రతి ఉత్తరంలోనూ కొత్త కారణాలకి నా బలహీనతల్ని విమర్శించేది. నేను మరింతగా రెచ్చిపోయేవాడిని. కానీ రచనని మినహాయిస్తే నా అంత బలహీనుడు లేడని సరస్వతి గుర్తించలేకపోయింది. అప్పట్లో నేను గుర్తించలేదు. నా ఆత్మస్థైర్యమంతా నా వృత్తిది, వ్యక్తిది కాదు. ఆమె తిరుగుబాటు ఆమె వ్యక్తిత్వం. నా పొరపాటుని లేదా దురభిప్రాయాన్ని ఎత్తిచూపే ఫీమేల్ ఈగో స్థూలంగా సరస్వతి వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వపు గాంభీర్యాన్ని నేను ప్రేమగా దురభిప్రాయపడటానికి చాలా కాలం పట్టింది. కానీ అప్పటికీ ఎప్పటికీ నన్ను సమీక్షకు నిలిపే ఉన్నతాసనంలో సరస్వతి ఉంటూ వచ్చింది. సంవత్సరం తర్వాత నా ఉత్తరాలకి అర్థం ప్రేమేమో అని రాశాను. అయితే ఏం అని సమాధానం. నేను ఫూల్నని ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది. రెండో ఉత్తరంలో నేను ప్రేమిస్తున్నానని రాసి ఉంటే సరస్వతి వెంటనే సమాధానం రాసేది, ప్రేమించు అది నీ కర్మ అని. మా బాంధవ్యానికి ప్రేమ అని గుర్తుపెట్టుకున్నాక నాలో చాలా మార్పులు జరిగాయి. స్వభావంలో తీవ్రత కరిగిపోయింది. దాని స్థానే అభిమానం, ఆమె విమర్శల పట్ల నిష్ఠూరంగా పడే బాధ, నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయిందనే మదన, ఇలాంటివేవేవో చోటు చేసుకున్నాయి. నా ఉత్తరాల్లో విరివిగా ప్రేమ కవిత్వం, ఉదయ సంధ్యలో ఒంటరితనాలు, విరహం, కోయిలార్పులు మొదలైనవన్నీ చోటు చేసుకున్నాయి. ఆ ఉత్తరాలకి సరస్వతి చాలా బోర్ అయ్యేది. ఆ మాట ఒకటికి రెండుసార్లు సూటిగా రాసింది కూడాను. ఏమిటా నాన్సెన్స్, నా గురించి ఆలోచిస్తూ సముద్రాన్ని చూస్తూ సిగరెట్తో చేయి కాల్చుకోవడం ఏంటి నీ మొహం, ఒళ్ళుపైన తెలియకుండా అనేసింది ఒకరోజు. చాలా నెలల తర్వాత ఏదో ఉద్యోగరీత్యా తను రాజమండ్రి వచ్చినప్పుడు నేను పనిగట్టుకుని మరీ తనని కలుసుకోవడానికి వెళ్ళాను. అంతవరకు నా ఆలోచనల్లో ఉన్న ప్రేమ సరస్వతిని మరింత అందంగా తీర్చిదిద్దగలిగితే కాలం ఆమెను మరింత గంభీరంగా తయారు చేసింది. ఇప్పుడు కళ్ళజోడు పెట్టుకుంది, నవ్వు కాస్త తగ్గింది. మా ఇద్దరి మధ్య సింహాచలం సంఘటనాటి వెసులుబాటు ఎందుకో తగ్గిపోయింది. దానికి కారణం ప్రేమ అని ఇవాళ గుర్తుపట్టగలిగాను. బాధ్యతల్ని, వ్యక్తిత్వాన్ని ఏకరుపరుచుకొని ఒకరికొకరు చిరపరిచితుల్లాగా కలిసిన సందర్భం ఇది. నాకు ఆ రోజు బాగా గుర్తు. అన్ని దస్తాల ప్రేమని కాగితం నిండా గుప్పించిన నేను ఏకాంతాన్ని కోరుకుంటానని
ఊహించి నన్ను గోదావరి ఒడ్డుకు తీసుకెళ్ళింది. లాకుల వైపు నడిపించింది. కానీ అపరిచిత వ్యక్తి పట్ల నేను అవమానించడానికి పెట్టుకున్న గుర్తు పరిచితమైన వ్యక్తి ప్రేమకు పెట్టుకుంటుందని గుర్తుపట్టలేకపోయాను. నన్ను కలిశాక చాలా పెద్ద బోరుగా భావించి ఉంటుంది. నీతికి స్వేచ్ఛకి విచిత్రమైన లంకె ఉంది. నీతి పేరిట మనం చాలాసార్లు స్వేచ్ఛను వదులుకుంటాం. సరస్వతికి మగవాడిలో బలహీనతలు కావాలి, వాటిని ఎప్పటికప్పుడు విమర్శించే అవకాశం కావాలి. కానీ ఆమె విమర్శను సజావుగా అర్థం చేసుకుని ఆ బలహీనతకి విడాకులిచ్చి నేను ఆమెకు దూరమయ్యాను. వాటిని నిలుపుకోగలిగిన శ్రీకంఠయ్య పెళ్లి చేసుకున్నాడు. నేను సరస్వతిని పెళ్లి చేసుకున్నా చాలా త్వరగా నాకు విడాకులిచ్చేదేమో. నాకు బిడ్డల్నిచ్చి నా మనవల్ని ఎత్తుకొని పెంచి నేను రాసిన చెత్తంతా మహాకావ్యమనుకునే భార్య నాకు కావాలి. ఎదురుగా తడిబట్టెలు ఆరేస్తున్న మా ఆవిడతో నాలాంటి బలహీనుణ్ణి పెళ్లి చేసుకున్నప్పు విచార ఛాయలేవీ కనిపించలేదు. చంపల దగ్గర నెరిసే జుత్తు, ఉదయపు వెలుగులో కెంపులాగా మెరిసే ఎర్రటి బొట్టు ఆవిడ టీవీగా కనిపించేలా చేస్తోంది. నా బలహీనతలు తెలిసి భరించడమే ఆమె బలమేమో. కానీ శ్రీకంఠయ్య సరస్వతి మధ్యనైనా ఈ కోల్డ్ వార్ ఎంతకాలం సాగుతుంది? ఈ బాంధవ్యం ఎలా పర్యవసిస్తుందన్న ఆలోచన పాతికేళ్ల నాటిది. కొత్త పొరపాట్లు ఎప్పటికప్పుడు చేయడానికి శ్రీకంఠయ్య అలసిపోతే? ఆమె అభిమానంతో తన ప్రవర్తనకి ఒక అందమైన సమన్వయాన్ని సాధించగలిగితే? సాధించానని నెల రోజుల కిందటే రాశాడు శ్రీకంఠయ్య. నేను ఆశ్చర్యపోయాను. ఇంతలో ఏ ఉత్తరం? సరస్వతి కళ్ళు మూసిందని. ఈసారి నేను ఎక్కువగా ఆశ్చర్యపడలేదు. సరస్వతి ఏదో దారిపక్క చెట్టుకు పూసి రాలిపోయే చిన్న గడ్డిపువ్వే కావచ్చు, కానీ ఆ పువ్వులో అనుక్షణం తనని తాను అలంకరించుకోవడానికి జరిగే అపూర్వమైన సంఘర్షణ ఉంటుంది. అది ఆగిపోయాక పువ్వుకు అందం పెరగదు, రాలిపోతుంది. అలాగే రాలిపోయింది. శ్రీకంఠయ్య ఉత్తరానికి సమాధానం రాస్తూ ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్న నాకు ఇప్పటికీ సమాధానం దొరికింది. కథా ప్రపంచంలోని శ్రోతలు గొల్లపూడి మారుతిరావు గారు రాసిన ఏమి చెప్పేది కథ విన్నారు. ఈ కథ 1975 దీపావళి ప్రత్యేక సంచికలో ఆంధ్రజ్యోతిలో ప్రచురింపబడింది. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.